ఒక ఊరిలో నీళ్లు మోసే పనివాడు ఒకడు ఉండేవాడు. అతను రెండు కుండల్ని ఒక కట్టెకు కట్టి కొంత దూరంలో ఉన్న చెరువు నుంచి తన యజమాని ఇంటికి నీళ్లు మోసుకొచ్చేవాడు. ఆ రెండు కుండల్లో ఒకటి కొద్దిగా పగిలి నీరు కారిపోతుంటే మరొకటి ఒక చుక్క నీరు కూడా కారిపోకుండా ఉంది. చాలా దూరంగా ఉన్న యజమాని ఇంటికి రెండు కుండల్లో నీళ్లు తీసుకొచ్చేసరికి కొద్దిగా పగిలిన కుండలో ఎప్పుడూ సగం నీరే మిగిలేది. ఎన్నో నెలలు ఇలాగే కేవలం ఒకటిన్నర కుండల నీరే యజమాని ఇంటికి వచ్చేసరికి మిగిలేవి. నిండా నీరు మోస్తున్నానని ఆ రెంటిలో మంచుకుండ అగర్వంతో పొంగిపోయేది. కానీ పగుళ్ళకుండ తన పని తాను సక్రమంగా చేయలేకపోతున్నందుకు సిగ్గుతో చచ్చిపోయేది. అవమానకరంగా భావించేది. ఎన్నో నెలల తర్వాత పగుళ్ళు గలకుండ పనివాడితో, నేను అవమానకరంగా భావిస్తున్నాను, నన్ను క్షమించు అంది. ఎందుకు, నువ్వెందుకు అవమానకరంగా భావిస్తున్నావు? అడిగాడు పనివాడు. ఇన్ని రోజులు నేను సగం నీళ్ళే మోయగలుగుతున్నాను, ఈ పగుళ్ళు నీటిని కారిపోయేలా చేస్తున్నాయి. నా వల్ల నీకు అదనపు పని అవుతుంది, నీ కష్టానికి తగ్గ ఫలితం దక్కట్లేదు అని నసిగింది పగుళ్ళకుండ. దాని బాధ అర్థం చేసుకున్న పనివాడు, బాధపడకు, ఈరోజు యజమాని ఇంటికి వచ్చేటప్పుడు దారి వెంట ఉన్న అందమైన పుష్పాలను చూడు అన్నాడు. కుతూహలంగా ఆ పగుళ్ళకుండ ఆ దారి వెంట ఉన్న అందమైన పుష్పాలను చూసి సంతోషించింది. ఇల్లు చేరాక తిరిగి తన పొరపాటును మన్నించమని పనివాడిని కోరింది. పనివాడు ఆ కుండతో, కేవలం నీ వైపే అందమైన పుష్పాలు ఉన్నాయి, మరో కుండ వైపు లేవు. అది నువ్వు గమనించావా? ఎప్పుడూ నిన్నే ఆ అందమైన పూలు మొక్కల వైపు ఉండేలా చేస్తాను, నీ నుంచి కారిపోయే నీటిని వాటికి అందేలా చేస్తాను. అంటే నువ్వే వాటికి నీరు పోస్తున్నావన్నమాట. తద్వారా ఈ అందమైన పుష్పాలు యజమాని టేబుల్ని అలంకరించడానికి నువ్వే ఉపయోగపడుతున్నావు. నువ్వు పగుళ్ళతో లేకపోతే అతని ఇంట్లో కలకలలాడే పుష్పాలు, అందమైన అలంకరణలు ఉండవు అన్నాడు. పగుళ్ళకుండ తన బాధను అర్థం చేసుకోవడమే కాకుండా తన లోపాన్ని ఇలా సద్వినియోగం చేసుకుంటున్నందుకు పనివాడికి కృతజ్ఞతలు చెప్పింది. మనలో లోపాలున్న పగుళ్ళకుండ మాదిరిగానే మనము ఎన్నో అద్భుతాలు సాధించగలం. మనం ఇతరులను సంతోషించపరచగలం. మన తెలివితేటలతో దేవుడికే కాక మానవాళికి కూడా సేవ చేయగలం. మనం మన జీవితంలోని ప్రతి నిమిషాన్ని ఆనందంగా ఉండేలా చేసుకోగలం.